చంద్రబాబు నాయుడు గారి యొక్క హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిందని చెప్పి జబ్బలు చదుచుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాలు అవకాశం లేనప్పుడు కోర్టు మేము జోక్యం చేసుకోలేము ఈ పరిస్థితుల్లో, విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అని చెప్పి కోర్టు స్పష్టమైనటువంటి ఆర్డర్ ఇచ్చింది. మేమేమి బెయిల్ అడగలేదు, కేసుని క్వాష్ చేయమని అడిగాం. వాళ్ళు దీన్ని చేయలేము అని చెప్పారు. ఎందుకురా మీరు ఓ జబ్బలు తెలుసుకుంటున్నారు, ఏం మాట్లాడో తెలియదు బొచ్చ, నువ్వేం మాట్లాడుతున్నావో నీ పక్కోడు కూడా అర్థం కాదు, నువ్వు మాట్లాడుతున్నావు ఏదో పిచ్చి పిచ్చి మాటలు, ఆ గోపాలకృష్ణ మాట్లాడుతున్నాడు, కోర్టుల మీద గౌరవం పెరిగింది, ఏదో నమ్మకం పెరిగింది అని. అంటే ఇప్పుడు దాకా నీకు కోర్టుల మీద నమ్మకం గాని గౌరవం గాని లేదా? నిన్ను గవర్నర్ వెంటనే నిన్ను కేబినెట్ నుండి భర్తరపు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా నీకు గౌరవం లేనట్లుగా నువ్వు మాట్లాడావు. ఏంటి బుద్ధి తక్కువ మాటలు, నువ్వు మాట్లాడటమే కాదు ఆ పేరున్నాని ఏం మాట్లాడుతున్నాడు, ఈ డబ్బు సంపాదించిన డబ్బులన్నీ లాయర్ రిటర్న్ సరిపోయింది అంటున్నాడు. ఎవరు సంపాదించాడు, ఎవరు చెప్పాడు, నువ్వు పట్టుకున్నావా, నీ జగన్ పట్టుకున్నాడా, లేకపోతే నీ అరువు కొట్టేసుకు వచ్చినాడు, కోటి పత్రంలో కొనుక్కొచ్చిన కోటేసుకున్నాడు పట్టుకున్నాడా? 370 కోట్లు హైకోర్టుకు గాని ఏసీబీ కోర్టుకు గాని ఎక్కడున్నాయో, ఏం చేశారో, ఎక్కడన్నా మీరు సీజ్ చేశారా? ఎవడే పడితే అడ్డంగా దొరికిపోయాడు, నిలువుగా దొరికిపోయాడు చంద్రబాబు నాయుడు అంటావేంటి, అడ్డంగా నిలువుగా దొరికిపోయాడని నీ కోర్టు చెప్పిందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం మీకు భావ్యం కాదు. మీరు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అన్న పార్టీ సజీవ సమాధి అయ్యే రోజులు దగ్గర పడినాయి. మీ గొయ్యి మీరే దొక్కున్నారు, మీ గొయ్యి దొక్కుంటమే కాదు మీ గోతికి పునాది కూడా మీరే కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఎప్పుడైతే జైలుకు పంపించారో ఆ రోజే మీ గొయ్యి దొక్కుంటూ స్టార్ట్ అయిందనే విషయాన్ని ప్రజాక్షేత్రంలో మీరు మర్చిపోమాకండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఎల్లగొండ ప్రదేశానికి నువ్వు పంపించావు, కేవలం రాజకీయ కక్ష తీర్చుకున్న కోసం నువ్వు పంపించావు తప్ప, నువ్వు 16 కేసుల్లో ఈడీ కేసుల్లో గాని సిబిఐ కేసుల్లో గాని నువ్వు ముద్దాయి కాబట్టి నిన్ను పదే పదే ఆ మాట గుర్తు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు కూడా అక్రమ సంపాదన సంపాదించాడని చెప్పడం కోసం జైలుకు పంపించారే తప్ప ఈ కేసులో ఏ రకమైనటువంటి నిజాయితీ గాని నీతి గాని లేదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కాకపోతే రేపు బెయిల్ వస్తుంది, కానీ రాజకీయంగా మాత్రం నీ పార్టీ, నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు ఈ యొక్క నేను చెప్పినటువంటి ఈ గొయ్య, ఈ యొక్క పునాది మిమ్మల్ని ఓట్ల రూపంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓట్లేసి మిమ్మల్ని దాంట్లో కప్పెట్టి మీకు రాజకీయంగా సమాధి కడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్లా పడితే అట్లా, ఎవడు పడితే ఆడు మాట్లాడతాం కాదు, నోరుంది కదా, అసెంబ్లీ నుంచి మేము పాల్గొవలసిన అవసరం మాకేమొచ్చింది, మాకేమొచ్చింది ఆ కర్మ నువ్వేసుకుంటున్నావు, నువ్వెందుకు చెప్పరా? ఇవాళ చెంచా గారితో చెప్పించావు ఎందుకు, నువ్వే ప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా, చాలా సార్లు ఇచ్చావు కదా ప్రజెంటేషన్, ఏదో టీవీలో వేసి ఏం జరిగిందని వేసావు, 140 పేజీలు 140 మంది విట్నెస్లు ఉన్నారు, 4000 పేజీలు రాస్తానంటావు, 4000 కాకపోతే 40000 పేజీలు రాస్తావు, ఎందుకంటే పెన్ను నీదే, పేపర్ నీదే, రాసే కుక్కలు నీయే, ఎన్ని పేజీలైనా రాసుకుంటావు, దానికి సార్థకత లేదు. నువ్వు కట్టినటువంటి చాలిగూడు ఏదైతే చంద్రబాబు గారు చుట్టూతా అల్లినటువంటి చాలిగూడు ఉందో ఆ చాలిగూడంతా కూడా ఒక గాలి దుమ్ముకి, ఎన్నికలైనటువంటి గాలి దుమ్ముకి పటాపంచలై నీ పాపం పండే రోజు దగ్గరలో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తానన్నా. ఈ తెలుగుదేశం పార్టీ అంటే అనేక ఇబ్బందుల నుండి, అనేక అవస్థల నుండి ఎదుర్కొని అనేక సందర్భాల్లో చాలా ఇబ్బందులు చూసినటువంటి పార్టీ. మాకేమీ రాజకీయ సంక్షోభం కొత్త కాదు, మా నాయకుడికి ఏం కొత్త కాదు, వీటన్నింటినీ కూడా త్వరలోనే అధిగమిస్తాం, అధిగమించి నీ యొక్క చరిత్రను మళ్లీ తిరగరాసి ఎవడ జైల్లో ఉంటాడో ఎవడ బయట ఉంటాడో కూడా తేలే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు గాని కార్యకర్తలకు గాని ఈ యొక్క ముఖ్యమంత్రికి గాని ఈ మంత్రిమండలికి గాని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ రాలేదు కదా అని కేడర్ గాని నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తుంది. చంద్రబాబు గారి మీద ఈ కేసులే కాదు, పీటీ వారింట్లో నా మీద పెట్టినట్టుగా కూడా చాలా కేసులు
పీటీ వారంట్లు పెట్టారు, కేసులు పెట్టారు. అదే పద్ధతిని ఇప్పుడు అవలంబిస్తున్నారు. ఎన్ని పీటీ వారెంట్లు వేసినా, ఎన్ని కేసులు వేయించినా సరే ఎన్నో రోజులు పట్టదు, ఆయన బయటకు వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేడర్ అంతా కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకుని ఇంకా రెట్టింపు కసితో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేసే వరకు రాజకీయంగా నిద్రపోకుండా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరికి కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. మనము ఈ రోజున వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఈయన దోపిడీ చేస్తున్నాడు, వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఈయన జేబు దొంగలను పెట్టుకుని ఈ రోజున కేసులు బనాయిస్తున్నాడే తప్ప అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.